అమ్మా అని పిలిచినా ఆలకించలేవు. ముష్టోళ్ళు అరుస్తావంట్రా అమ్మా, వడ్డించమ్మా, ఆకలేస్తోంది. తిండి పోతులారా, కాలేజీకి టైం అవుతుంది, రా పదండి. రేయ్ మోస్తావా, మెక్కొచ్చావుగా, వెయిట్ చేయి. రేయ్ సోమరపోతులారా, ఎక్కడ తిరిగినా సరే నాలుగు కల్లా ఇంటికి వచ్చేయాలి. సర్లే, కాలేజ్ వదిలేదే నాలుగున్నరకి, నాలుగింటికి ఎలా వస్తామమ్మా? ఏంటమ్మా మీరు? అది కాదురా, సాయంత్రం ఏదైనా ట్యూషన్ ఏర్పాటు చేశారేమో. అవునవును, మీరు వెలగబెట్టే చదువులకి ట్యూషన్ ఒకటే తక్కువ. సాయంత్రం పెళ్లి చూపులకు వెళ్తున్నా. ఇప్పుడు నాన్నకి రెండో పెళ్లి అవసరం? నీ పెళ్లి చూపులకు వెళ్తున్నా. నాకు పెళ్లి చూపులా? రే చూడరా, వాడు చెప్పేది అర్థం కాలేదా? చదువు పూర్తి కాకుండా పెళ్లి ఎందుకు అంటున్నాడు, నిజమే కదా? అన్నింటికి కారణం నువ్వేరా? ముందు ఇక్కడ నుంచి బయలుదేరు. లే అమ్మగారు చెప్పారు కదా, బయలుదేరండి. ముగ్గురు బయలుదేరండి, బయలుదేరండి. చెయ్యి విరిచేస్తాను, మొహాలు చూడు. ఫ్రెండ్స్ అట బల్లి బొద్దింకలా. అవును, ఇందులో ఎవరు బల్లి ఎవరు బొద్దింకా? నేను బల్లిని, నువ్వు బొద్దింకలా. మనం సాయంకాలం స్పాట్ లో కలుసుకుందాం, వచ్చేటప్పుడు టిఫిన్ బాక్స్ లో పొగడు పెట్టరాదు. కూర్చో కూర్చో, ఎక్కడికి వెళ్తున్నావు? నీతో చాలా మాట్లాడాలి. నాన్న వెంకి, ఏ కన్న తల్లికైనా తన బిడ్డకు పెళ్లి చేయాలని ఆశ ఉంటుందిరా, నాకు కూడా ఆశ ఉందిరా. అది మాత్రమే కాదు, మీ నాన్నకి ఆ బాలరాజుకి జరిగే గొడవల్లో నీకేమైనా అవుతుందేమోనని నాకు భయంగా ఉందిరా. అందుకే చెప్తున్నారు, పెళ్లి చేసుకోరా. ఎందుకమ్మా ఇలా భయపడతావు? నువ్వు ఉన్నంత వరకు నాకేం కాదమ్మా. అమ్మా ఇలా చూడు, నువ్వు వెళ్లి పెళ్లిని అడిగితే ఎవరు కాదంటారు చెప్పు. నాన్న ఈ ఊరికే పెద్ద మనిషి, మనం ధనవంతులం, అందుకని పెళ్ళనిస్తారు. గాని ఈ మోహన్ చూసి ఎవరైనా ఇస్తారా? నీకేమిట్రా తక్కువ? కాకి పిల్ల కాకి ఎప్పుడు ముద్దే. సరే సరే సరే, నీకోసం పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక కండిషన్. నాకు ఒక అమ్మాయి నచ్చి తనకి నేను నచ్చితే వెంటనే వచ్చి నీకు చెప్తాను. ఆ తర్వాత నువ్వు అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని అనుకోవద్దు, సరేనా? సరేరా, ముందు అమ్మాయిని త్వరగా చూసుకో. ఇలా రారా, నాకు ఏ అమ్మాయి నచ్చలేదని మోసం చేయకూడదు. నీకు నెల రోజులు టైం ఇస్తున్నాను, ఆలోగా ఓ మంచి అమ్మాయిని తీసుకొచ్చి నా ముందు నిలబెడుతున్నావు, లేదా నేను చూపించిన అమ్మాయి మెళ్ళో నువ్వు తాళి కడుతున్నావు. నీకు ఎగతాళిగా ఉందా? ఏదో మార్కెట్ కు వెళ్ళి వంకాయలు తీసుకురా అని చెప్పినట్టు ఒక్క నెలలో అమ్మాయిని చూసుకోమంటే నేను ఎక్కడ కనిపోను? అది నీ చాగచక్యం. నువ్వు మొండి కట్టానివి. రేయ్ నీకు సిగ్గుందంట్రా. నేనెందుకు సిగ్గుపడాలి? ఈ కాలం కుర్రోళ్ళంతా సిగ్గు లజ్జా బిడియం అన్ని కూడా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకుంటున్నారు, అందువల్ల వాటి గురించి మేము పట్టించుకోవడం మానేశాం. రేయ్ పట్నంలో నీకు మంచి ఉద్యోగం చూసి పెట్టానరా యదవా, నువ్వు ఇయ్యాలే బయలుదేరేళ్ళు. పోనంటే పోను, నేను చచ్చే వరకు చదువుకుంటూనే ఉంటాను. మన ఇండియా నాలాంటి మేధావుల వల్ల ఎంత డెవలప్ అవుతుందో తెలుసా? థామస్ అల్వా ఎడిషన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇలాంటి శాస్త్రజ్ఞుల వల్ల దేశం ఎంతో ముందుకు పోతుంది. నేను వాళ్ళ బాటలోనే పోతున్నాను, దయచేసి నన్ను ఆపద్దు. చిల్లర ఒక 500 ఉంటాయి. చెప్పు దిగుద్ది. ఎందుకని? 500 రూపాయలు నీకు చిల్లరట్రా? ఎరా ఇప్పుడు ఏదో అన్నావుగా, శాస్త్రజ్ఞులు శాస్త్రజ్ఞులు వెళ్ళి ఆళ్ళని అడుకో. ఓకే థ్యాంక్ యూ, పిల్లలు మాత్రం కనండి, డబ్బులు అడిగితే మాత్రం లేవనండి. ఓన్రా యూజ్లెస్ ఫెలోస్. ఏంటబ్బా ఏమై ఉంటుంది? ఎప్పుడు లేనిది లాగిపోయిందేంటి? ఏంటిది ఇది పాట పాడుతోంది? నీలి నింగి ఆనందం, నీల కుస్తి ఆనందం, ముత్యమంత ముద్ది ఇస్తే కొండా కోన ఆనందం, పాడమంటి ఆనందం, పాడుతుంటి ఆనందం, కొమ్మల్లో కోసి గువ్వా కూడి పాడే ఆనందం, చేరువైతే ఆనందం, చింతని ఇస్తే ఆనందం.
గొడవలు అయిపోతాయి. ఒరే యూజ్లెస్ ఫెలో, వాడు ఎవరో చేయడా అంటే ఏంటి? కుర్రాడా అని అడిగాను. ఇంగ్లీష్ మాట్లాడుతున్నావంట్రా. అది వదిలేరా, ముందు మ్యాటర్కి వచ్చాయి. వాడు పెళ్లి చేసుకుంటాడా? చుట్టుపక్కల వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నాడు కదరా, వాడు చేసుకోడరా? అవును కదరా, పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసుకున్నాను మామ. ఏంటి పెళ్లి చేసుకోబోతున్నావా? సరేరా, ఇక మీదంటే మీరు సాహసం అక్కర్లేదు, ఫ్రెండ్షిప్ మారుద్దాం. రే కూర్చోరా, ఇక పైన పంచాయతీ మొదలవుద్ది. ఓ అందుకేనా చెట్టు కింద బెంచ్ మీద కూర్చున్నావు? సరేలే మొదలెట్టు. నేను ఒక అమ్మాయిని చూశానురా. ఏంట్రా నిజమే? నిజం మావా? అలాంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. అంత చండాలంగా ఉంటుందా? నోరు ముయ్యండ్రా, నిజంగా తను దేవతరా. ఈ విశ్వంలో భూమి ఒక అద్భుతం అయితే ఈ భూమికి తను ఒక అద్భుతంరా. పైచ్చ ముదిరిందిరా. ఏంటి కథలో కవితలంటూ ఓవర్గా పోతున్నావు? నీలాగే ఆంధ్రప్రదేశ్ లో ఓవర్గా వెళ్లిన వారిలో సగం మంది గుక్కెడు నీళ్లు దొరక అల్లాడిపోయారు, మిగతా సగం మంది మందు కొట్టి దేవదాసులు అయిపోయారు. జాగ్రత్త, అన్యాయంగా చచ్చారని చెప్పు. అయితే లవ్ లో పడ్డావు అనమాట. లవ్ అంటే ఇదేనా మావా? అవును మావా, అదే లవ్. ధైర్యంగా లవ్ చెయ్యి, సూపర్ గా ఉంటుంది. వీళ్ళ మాటలేం పట్టించుకోకు. మూసుకో, నీ లవ్ సంగతి నా దగ్గర చదువుతున్నావా? ఇంకొక వారం రోజుల్లో నీ లవ్ పీటీ ఉషా రేంజ్ లో పారిపోలేదో నా పేరు మార్చుకుంటానరా. ఆడి సంగతి వదిలేరా, నీ తలరాతన మార్చలేం గాని ఆ అమ్మాయి పేరేంటి, ఊరేంటి, అడ్రస్ ఏంటి, ఇవేమైనా తెలుసా? తెలీదురా. అయితే కన్ఫర్మ్డ్ గా లవ్వేరా? లవ్ ఈజ్ బ్లైండ్ అని ఎవడో గుడ్డోడు చెప్పి తెచ్చాడు కదరా. ఎవరో ఏంటో తెలియకుండా ఆ పిల్లని ఎలా లవ్ చేసావరా? కావాలంటే పని చేద్దాంరా, ఊళ్ళో ఉన్న వీధులన్నీ ముష్టి వాళ్ళ యాక్ట్ చేసుకుంటూ తిరుగుదాం, అప్పుడైనా అమ్మాయి కనిపిస్తుందేమో చూద్దాం. అదేదో నువ్వే మొదలెట్రా. తరలి రావేనా దేవతల నవ వసంతం
విరిసేలా చేరుకోవే ఆ పౌర్ణమిల చిన్ని మనసే మురిసేలా తొలిసారి తొలిచేన గుండెలని నిన్న లేని గాయమేదో దరి చేరు వరకు ఈ కన్నులలో కునుకైన దారి కనదో హృదయంలో నిలిచినదే ఊపిరిలో కలిసినదే మరి మరి నీ తలపే ఊహలు సిగులిపే తన్నీరా నేను చెప్పిన దేవత కాసేపటికి ముందు ఈ భూమికి తను ఒక అద్భుతం అని చెప్పాను కదా ఆ అద్భుతం సూపర్ స్టైల్ గా నడుచుకుంటూ వస్తాను చూడు తన్నీరా నా హృదయాన్ని దోచుకున్న ప్రేమ దేవత ఏంట్రా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడో చూడు హాయ్ విజయ్ హాయ్ కాలేజ్కి ఫస్ట్ టైం వస్తున్నావు మొదటి 3 రోజులు లీవ్ పెట్టేసేవేంటి అంత ముఖ్యమైన పనా అదేనే మా చుట్టాలింట్లో పెళ్లి ఊరికెళ్ళాను ఓహో ఈ కాలేజ్లో ర్యాగింగ్ అవి ఉంటాయా ఆ ర్యాగింగ్ అది ఉందనుకో కానీ మనల్ని ఎవరు ర్యాగింగ్ చేయరు ఎందుకని ఎందుకంటే అదిగో అక్కడ కొంతమంది కూర్చున్నారు చూడు సీనియర్ స్టూడెంట్సా భలే దానివే విజి ఆ గుంపులో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఈ కాలేజీలో చదవడం లేదు అంతెందుకు వాళ్ళు కనీసం 10th class కూడా పాస్ అవ్వలేదు కాలేజీకి ఊరికే వచ్చి వెళ్తుంటారు అంతే గొప్ప నస పార్టీలు ఆ అచ్చుడు ఆ గుంపులో ఒక ఆయన అందంగా స్మార్ట్ గా ఉన్నారే వీళ్ళంతా ఆయన కోసమే కాలేజీకి వచ్చి వెళ్తుంటారు అదేంటి ఆయన నా పెదాల మీద నేను లిప్స్టిక్ రాసుకోవడానికి కారణమైన వారు నా లవ్వర్ ఇంతలోనే లవ్వా అవును మిగతా నలుగురు ఎవరు వాళ్ళ కిష్కింత కండలో కోతి ముక్కలాంటి వాళ్ళు నీ లవర్ వీళ్ళెవరికి ఫ్రెండ్ రా నువ్వేం దిగులు పడుకో ఈ మ్యాటర్ చాలు మీ ఇద్దరికి లింక్ కలపడానికి వాళ్ళు వచ్చేస్తున్నారు కొంచెం ప్రెస్టేజ్ మెయింటైన్ చేయండి హాయ్ అశోక్ తను నా ఫ్రెండ్ పేరు విజి హలో హాయ్ స్కూల్ రోజుల నుంచి లవట అవునండి ఆల్ ది బెస్ట్ థాంక్యూ సరే పద విజి మనం వెళ్దాం ఏ ఆగు మమ్మల్ని చూస్తే అంత ఎగతాలుగా ఉందా నీకు మమ్మల్ని మాత్రం పరిచయం చేయవా ఈ కాలేజీలోనే ఉండవు ఏదో వీడిని లవర్ కాబట్టి వదిలేస్తున్నావు బి కేర్ఫుల్ ఏయ్ నేను చెప్పలేదు కిష్కింద కండలో పలానా వాళ్ళని వాళ్ళకి నాయకుడు ఇతనే ఏయ్ ఏంటి రెచ్చిపోతరా రే రే మదన్ ఆగు ఏంటి రిలాక్స్ రిలాక్స్ ఏంట్రా జాగ్రత్తగా ఉండమను అమ్మాయిలు పువ్వుల లాంటి వాళ్ళరా మృదువుగా డీల్ చేయాలి ఎక్స్క్యూజ్ మీ మిగతా వాళ్ళని కూడా పరిచయం చేస్తావా మిమ్మల్ని మీరే పరిచయం చేసుకోండి ఏంటి మృదువుగా ఉందా పొర నీ అవ్వ మై నేమ్ ఇస్ మాణిక్యం బీఏబిఎల్ బీఏబిఎల్ ఇది ఆర్ట్స్ కాలేజ్ కదా చట్ట ప్రకారం లా కాలేజీలో చదవాలి కానీ చట్టంలో ఉన్న లోచుకులు అడ్డు పెట్టుకుని ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నాను నువ్వు సైలెంట్ గా ఉన్నావేంట్రా నీ గురించి నువ్వు చెప్పుకో ఐఎమ్ నందు బిఏ సైన్స్ చదువుతున్నాను ఏంటి బిఏ సైన్స్ సైన్స్ అంటే పరిశోధన కదా బిఏ ని పరిశోధన చేస్తున్నాను మేమందరం పరిచయం చేసుకున్నావుగా నువ్వు కూడా కానీ ఒకళ్ళతో చెప్పాల్సిన అవసరం లేదురా జనరల్ గా చెబుతున్నాను వినండి నా పేరు మదన్ మనసు పడ్డ అమ్మాయిలు ప్రేమతో కొంచెం లెంత్ చేసి మన్మదన్ అని పిలుస్తారు ఐఎమ్ స్టడీన్ ప్రిపోజిషన్ డిపోజిషన్ కాంపోజిషన్ రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ అబ్బో ఇలా ఎక్సెట్రా 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 చదవాలని ఆశపడ్డాను బట్ అది నాకు వీలు కానందు వల్ల మిగతా వాళ్ళు చదువుకుంటాను వదిలేశాను ఈసారి మాట్లాడరా అది వాడిని అడగండి నేను 3rd class వరకు చదువుకున్నాను ఒట్లో పడేశాడ్రా వాడితో ఎందుకు నా చింపుతావు ఏం చెప్పాలన్నా అక్కడ చెప్పు సరదాగా కాలేజీకి వచ్చి వెళ్తూ ఉంటాను నా పేరు వెంకటేష్ అండి పర్వాలేదే మీరైనా నిజం చెప్పారు మీరు నాకు బాగా నచ్చారు వీళ్ళలో అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదండి ఎనీవే ఐఎమ్ విజి ఇంకో 4 రోజుల పాటు నేను కాలేజీకి రాను ఇలాంటి అర్థమైన సీన్లు చూస్తూనే ఉండలేను నన్ను వదిలే మీ పేరేమన్నారు వెంకి వెంకటేష్ స్టైల్ వెంకటేష్ అండి మీ పేరు కూడా నాకు బాగా నచ్చింది